కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతాడనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమ తర్రే మనోహర్, చిలుకల తిరుపతి, మోహన్ రెడ్డి, గడ్డం సీను, గండి నారాయణ, పల్లి గంగాధర్, ధర్నా మల్లేశం, గుగ్గిల్ల వెంకటేశం, గణేష్, మనోజ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకుంటారు. గతంలో ఇంద్రాగాంధీ పెట్టిన పథకాలు అలా నానమ్మ గారు అదేవిధంగా తర్వాత కూడా సోనియా గాంధీ కూడా ఆ మధ్యాహ్నం మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు గతంలో బడుగు బలైన వర్గాలకు చాలా బీద వాళ్ళకు కూడా ల్యాండ్ తీసుకొని ఇండ్లు నిర్మించి కట్టించింది ప్రజలు మరచిపోని రోజు. ఈరోజు మన రాష్ట్రం ఇచ్చింది తెలంగాణలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ప్రతి మన గ్రామంలో మన మండలానికి కూడా ఏ ఒక్క డబ్బుల బెడ్రూమ్ రాలేదంటే ఇవాళ ఇప్పుడు చేసే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం ఉన్నాయో అందరూ జనాలు ఆలోచించాలా. అదేవిధంగా రాబోయే తరంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ యువ నాయకుడు స్నేహశీలి మృదు భాషి అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క 50వ జన్మదిన వేడుకలను స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కార్యకర్తలు పార్టీ ప్రెసిడెంట్లు మరి కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ యొక్క సందేశం ఏంటంటే గరీబ్ అటావో నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు సంసిద్ధమై రాబోయే తరానికి కాబోయే ప్రధాని అని మనందరం రాహుల్ గాంధీని ప్రధాని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన జన్మదిన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.